గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఈ నెల 16న శంకుస్థాపన జరగనున్న రాష్ట్ర బీజేపీ కార్యాలయ స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని, నేను పోరాడుతుంటే చివరికి నా ఫోన్ ట్రాప్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ప్రతిపక్షాలు బలహీనంగా ఉండి వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా పరిపాలన చేస్తున్నా ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. నిరుద్యోగ భృతి, తెలుగుదేశం గ్రామ కమిటీలకు వరంగా మారకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పథకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆహారంగా మారుతున్నాయి. కమిటీలు ప్రత్యేక హోదా అనేటువంటి పదాన్ని ఆయుధంగా మార్చుకొని ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. చేస్తున్నారని చెప్పాను. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందని అనిపిస్తుందా మీకు? ఉంది అని కూడా చెప్పాను. అనిపించేది ఉంది, ఇంకా చేస్తున్నారని చెప్పాను. కంప్లైంట్ రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా మళ్ళీ డౌట్ ఎందుకు మీకు? బీజేపీ మళ్ళీ నిన్న అది చంద్రబాబు నాయుడుని అడగండి. అది మీరు చంద్రబాబు నాయుడుని అడగండి. ఎందుకని అడి ఇడిపోయింది ఆయన, మమ్మల్ని మోసం చేసి ప్రజలను మోసం చేసి ప్రజలను గాలి వదిలేసి ఇడిపోయింది ఆయన. ఆయన్ని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? బీజేపీ అంటే జగన్, పవన్ బీజేపీ అని అంటున్నారు. అది ఈ విమర్శ ఎంతవరకు స్వీకరిస్తారు లేకపోతే ఏంటి? మీరు అంటున్నారు, మీరే అంటున్నారండి. ఇప్పుడు మేము అంటలా, ఇప్పుడు మేము చెప్పలా, జగన్ చెప్పలా, పవన్ చెప్పలా. మా బదులు, జగన్ బదులు, పవన్ బదులు మీరే చెబుతున్నారు, చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏది చెబుతే మీరు అదే చెబుతారు. ఇంక దానికి మేము చెప్తాం. ఇప్పుడు మేము ఎవరు ఎవరిని చెప్పాలి? మేమన్నా చెప్పాలి, జగన్ అన్న చెప్పాలి, పవన్ అన్న చెప్పాలి. మీరే చూస్తున్నారు, మీరే ప్రచారం చేస్తున్నారు, ఇంకేం చేయమంటారు చెప్పండి? పవన్ జగన్ మీకు శత్రు, మిత్రపక్షమా లేదా ప్రతిపక్షమా? అలాగే ప్రతిపక్షమే. ఎవరు సార్ ప్రతిపక్షం? అందరూ ఒకళ్ళకొకళ్ళు అందరం ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. అది కానీ ఒక్క నిమిషం, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కోయలేషన్ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. దాని గురించి మీరు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు మాట్లాడరు, జగన్ మాట్లాడరు. పొద్దు కూకులు అసలు మేము ఇండివిజువల్గా పోటీ చేస్తామంటే నువ్వెట్ట పోటీ చేస్తావు? నువ్వు మాట్లాడితే నేనేం చెప్పేదా? మరి అది సార్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ భృతి మీద మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకి పంచుకుంటున్నారు. మేమనేది ఏంటంటే, ఈ నిరుద్యోగ భృతి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ఇస్తే బాగుండేది. అర్హతే ప్రమాణంగా ఎంచుకొని ఇస్తే వెల్కమ్, సంతోషిస్తాము. ఇప్పటికైనా ఇంకా 4 మాసాలకు ఇవ్వడానికి ప్రభుత్వం నిరుద్యోగ యువతని మోసం చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదో ఎలక్షన్స్ 4 మాసాల ముందు పెట్టుకొని ఇచ్చే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. సరే, కానీ ఎప్పుడన్నా ఇస్తున్నారు, ఇస్తున్నారు, సంతోషం, వెల్కమ్. మేము అనేది ఏంటంటే, అర్హత ప్రమాణంగా పెట్టుకొని ఇవ్వమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా జన్మభూమి కమిటీల రికమెండేషన్ పెట్టుకొని కార్యకర్తలకే పంచుకునేటువంటి, ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కార్యకర్తలకు పంచుకుంటున్నారు. 100 మంది పన్నులు కడితే 35 మందికి ఇచ్చుకుంటున్నారు. ఆ సంక్షేమ పంచుకుంటున్నారు, ఇచ్చుకుంటున్నారు కదా, పంచుకుంటున్నారని చెబుతున్నాను.